నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రి నమమ్మ. గురుగారు, ఇప్పుడు దశావతారంలో చివరి అవతారం కలికి అవతారం అంటున్నారండి, అసలు ప్రత్యేకత ఏంటి, ఈ అవతారం అనేది ఏ విధంగా వచ్చిందంటారు? చాలా మంచి ప్రశ్న. తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞాని నామ్నపి చేతాంసి దేవీ భగవతీ హి సా బలాయ కృష మోహాయ మహామాయా ప్రయశ్చతి. మనకు కలియుగం అనేటటువంటిది అనేక అనర్థాలకు దారితీసేటటువంటి యుగంగా పేరు కాంచినటువంటి కలియుగం. ద్వాపర యుగం ముగిసిన తర్వాత శ్రీకృష్ణుడు వైకుంఠానికి వెళ్ళిపోయిన తర్వాత ద్వాపర యుగం ముగిసిపోయింది. ఇక కలియుగం అనేటటువంటిది పురుడు పోసుకున్నటువంటి సమయం. అయితే ఈ కలియుగములో పురుడు పోసుకున్న సమయం ఎందుకు అని అంటే గనక, ఈ కలియుగం అనేటటువంటిది కలి యొక్క ప్రభావంతో నడిచేటటువంటి యుగం కాబట్టి దీనికి కలియుగము అని పేరు. అయితే ఈ కలి పురుషుడు అనేటటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే, తన పుట్టుకే చాలా విచిత్రంగా పుట్టినటువంటి జన్మ అతనిది, కలి పురుషుడి యొక్క జన్మ. అయితే ఈ కలి పురుషుడి యొక్క జన్మ ఎలా ఉద్భవించింది అని అంటే గనక, బ్రహ్మ యొక్క వెనక వీపు భాగం నుండి స్వీయపాతకం అనేటటువంటిది ఒకటి పుట్టడం జరిగింది. అయితే దానికి దుర్ముడు అని పేరు. అంటే దుర్ముడు అంటే దుర్మార్గము చేసేటటువంటి వాడు అని పేరు. అయితే ఆ యొక్క దుర్ముడికి మాయకు పుట్టినటువంటి వాడే ఈ యొక్క కలి యొక్క పురుషులు అని చెప్పవచ్చు. అయితే వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి సంతానము అన్నా చెల్లెళ్ళు అవుతారు. అయితే అన్నా చెల్లెలు వివాహం చేసుకుని జన్మించినటువంటి సంతానమే ఈ యొక్క కలి పురుషుడి యొక్క సంతానము. ఎప్పుడైతే కలి వైపరీత్యం జరుగుతుందో అప్పుడు ఎన్నో అనర్థాలు జరుగుతాయి. అయితే ఈ అనర్థాలకు కారణం ఎలా జన్మించింది అంటే, అన్నా చెల్లెలు వివాహం చేసుకున్నటువంటి సంతానం ఏదైతే పుట్టిందో అతని పేరే కలి అని పేరు. అయితే ఈ కలియుగంలో కలి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, అతని పుట్టుక ఎలా జరిగింది అంటే, కలి పురుషుడు జన్మించగానే, ఇప్పుడు ఏ పిల్లవాడైనా సరే జన్మించగానే ఏడుస్తాడు, కానీ కలి పురుషుడు నవ్వుకుంటూ జన్మించాడు. అలాగే అతని రెండు చేతులు, ఒక చేతేమో నాలుక మీద, ఒక చేతేమో తన యొక్క అంగం మీద ఇలా పెట్టుకొని కలి పురుషుడు భూమి మీదకి రావడం జరిగింది. అలా రావడం చేత దానికి అర్థం ఏమిటి అంటే గనక, కలి యొక్క వైపరీత్యము ఈ మానవులను దైవారాధన నుండి, పూజల నుండి, యజ్ఞయాగాదుల నుండి చేయకుండా వాళ్ళను ఎన్నో రకాలైనటువంటి మత్తు పానీయాలకు బానిస చేస్తాను, అలాగే ఈ మానవుల్ని నా కలి ప్రభావము చేత వాళ్లకు మధుర భోగాలను, సుఖాలను, ఐశ్వర్యాలను చవి చూపించేసి మంచి అనేటటువంటిది మర్చిపోయేలా చేస్తాను అని చెప్పి కలి పుట్టుకతోనే తన యొక్క రెండు భాగాలతో ఈ రకమైనటువంటి సూచనను కలిలోకి ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి అందుకే మంచి అనేటటువంటి స్వభావము రావడం చాలా కష్టతరంగా అయిపోయింది. ఇప్పుడు అదే ఒక గుడికి వెళదాము లేదా ఒక మంచి ప్రదేశానికి వెళదాము అంటే వాళ్ళని బ్రతిమాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే కనుక ఒక సినిమాకో, ఒక షికారుకో, ఒక ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశానికి వెళ్ళాలి అంటే వెంటనే ఒప్పేసుకుంటూ ఉంటారు. అంటే కలి వైపరీత్యము అలా ఉండేటటువంటి స్వభావము ఈ కలియుగంలో ప్రారంభమయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకే కలిని సంహరించడానికి కలికి అనేటటువంటి అవతారము ఈ యొక్క దశ అవతారాలలో ఒకటిగా భావన చేసుకొని మళ్ళీ ఆ పరమాత్ముడు కలికి భగవానుడి యొక్క అవతారాన్ని దాల్చి ఈ యొక్క కలిని అంతం చేసేటటువంటి స్వరూపంగా దాల్చడానికే ఈ కలి యొక్క అవతారం అనేటటువంటి, కలికి యొక్క అవతారం అనేటటువంటిది రూపుదాల్చడం జరుగుతుంది. అది ఎప్పుడు, దాదాపుగా 5000 సంవత్సరాల తర్వాత. అంటే ఇప్పుడున్నటువంటి మన జనరేషన్లో, మన యుగంలో, ఇప్పుడు మనము 2024వ సంవత్సరంలో మనము అడుగు పెట్టడం జరిగింది. మళ్ళీ ఈ యొక్క 5000 సంవత్సరాలు అంటే మళ్ళీ 2026 సంవత్సరాలు కావాలి దాదాపుగా అంచనా వేస్తే గనక, అప్పుడు ఆ కలి యొక్క ప్రభావం అనేటటువంటిది అంతమవ్వడానికి పురుడు పోసుకునేటటువంటిదే కల్కి అవతారము అని పేరు పెట్టారు. అదే పేరుతో కొంతమంది బాబాలు కూడా వచ్చారు కదండి. అవునండి. కానీ అది అది కాదమ్మా, కల్కి అవతారం అనేటటువంటిది రూపు దాల్చడానికి భూమి మీద ఎన్నో రకాలైనటువంటి సూచనలు వస్తాయి, ఎన్నో రకాలైనటువంటి పశుపక్షాదులు, నేచరు, అలాగే భగవంతుడు ఎన్నో రకాలైనటువంటి సూచనలు అందించి ఈ భూమి మీదకి అడుగు పెట్టేటటువంటి మార్గము, ఇంకా దానికి చాలా వ్యవధి ఉంది. అది ఇప్పట్లో జరిగేటటువంటి వ్యవహారం కాదు. ఇంకా దానికి దాదాపుగా 3000 సంవత్సరాల వ్యవధి అనేటటువంటిది
కలియుగం అంతము కావాలి, కలియుగం ఎప్పుడవుతూ అంతమవుతుంది, కలికి అవతారంతో మొత్తం కలి యొక్క కలిపురుషుడు కలియుగం అంతమై మళ్ళీ కొత్త యుగం అనేటటువంటిది ప్రారంభమవుతుంది. ఎందు ఎలాగైతే మనకు కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగం మూడు యుగాలు ముగిసిపోయాయి, దానికి ఆయు ప్రమాణం అయిపోయింది. అలాగే కలి యొక్క ఆయు ప్రమాణము 5000 సంవత్సరాలు అని చెప్పడం జరిగింది. ఈ 5000 సంవత్సరాలు అయిపోయాయి అని అంటే గనక అప్పుడు కల్కి భగవానుడు అవతరించేటటువంటి రోజుగా భావన చేసుకుంటాము. అయితే ఆ కల్కి భగవానుడు వచ్చేటటువంటి సూచనలలో కొన్ని కొన్ని పురాణ గాథలలో కొన్ని రకాలుగా చెప్పడం జరిగింది. అందుకే ఆయన వచ్చేటటువంటి సూచనలు ప్రకృతి అలాగే పరమాత్ముడు ఈ భూమికి తప్పకుండా తెలియజేసేటటువంటి సూచనలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. అయితే ఈ కల్కి భగవానుడు అంటే కల్కి భగవానుడు పుట్టేటటువంటి సమయము ఇంకా చాలా వ్యవధి ఉంది. చాలామంది కొంతమంది 5000 సంవత్సరాలు గడిచిపోయింది కదా అని చెప్పేసి కొన్ని కొన్ని మార్గాల ద్వారా చెప్తూ ఉన్నారు. కానీ నిజానికి అంచనా వేస్తే మనం ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో 2024లో బతుకుతున్నాం కాబట్టి ఇంకా దాదాపుగా ఇంకో 3000 సంవత్సరాలు కావాలి. అయితేనే కలికి భగవానుడు భూమి మీదకి రావడానికి ఒక మార్గంగా సూచనలు కనిపిస్తాయని కొన్ని పురాణ గాథలు చెప్పడం జరిగింది. కానీ ఎక్కువగా లేవు కదా అంటే కలికి భగవానుడు, అది ఇంకా మనకు రావడానికి సూచనలు ఇంకా కనిపించలేదు కదమ్మా, అంతగా ప్రభావితం కనిపించడం లేదు. కాకపోతే మనం ఇంకా 2024 5000 సంవత్సరాలు అంటే దాదాపుగా ఇంకా 2000 సంవత్సరాలు 2000+ ఇంకొక దీంట్లో నుంచి 2076 సంవత్సరాలలో కలికి భగవానుడు భూమి మీదకి అవుతాడు. అంటే 2076 సంవత్సరాలు అంటే నాటే జోక్ కదా. అప్పటికి ఎన్నో రకాలైనటువంటి సృష్టి కార్యాలు, ఎన్నో రకాలైనటువంటి సునామీలు, భూకంపాలు, ఇలా ప్రకృతి వైపరీత్యాలు కలి యొక్క ఇప్పుడు ఎప్పుడైనా కూడా చూడండి, పాపం పండేంత వరకు భగవంతుడు అనేటటువంటి వాడు భూమి మీద అవతరించాడు. అలాగే శిశుపాలుడు 100 తప్పుల వరకు శ్రీకృష్ణుడు ఎలాగైతే క్షమించాడో అలాగే 100వ తప్పుకి శిశుపాలుడి యొక్క శిరస్సు ఖండించాడు శ్రీకృష్ణుడు. అలాగే మన యొక్క భూమి మీద ఇంకా పాపం అనేటటువంటిది ఇంకా విజృంభించి ఎప్పుడైతే చిట్ట చివరకు చేరుకుంటామో, ఆ పారామీటర్ చేరుకుంటామో అప్పుడు భగవంతుడు అనేటటువంటి వాడు 10వ అవతారం కలికి అవతారాన్ని దాల్చి ఈ యొక్క కలియుగాన్ని అంతం చేసేస్తాడు. ఈ కలియుగం అంతం అయిపోయింది అంటే మళ్ళీ కొత్త యుగాంతం మొదలవుతూ ఉంటుంది. అలాగే ఈ కలి యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే కలి ఎప్పుడు ఎక్కడ ఉంటాడు అనేటటువంటి సూచన తెలుసుకోవాలి. కలి ఎప్పుడు కూడా 4 చోట్ల ఎప్పుడు ఉంటూ ఉంటాడు. ఒకటి, మద్యము దుకాణాలలో ఎక్కువగా ఉంటాడు. అంటే మధుపానీయాలు, మధుర రసాలు ఎక్కడైతే అమ్ముతారో అక్కడ కలి యొక్క ప్రభావం అనేటటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే వేశ్య గృహాలలో కలి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే బంగారము దాంట్లో కలి ప్రభావం అనేటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే ఆశ, కామము, మోహము ఏ వ్యక్తిలోనైతే ఉంటుందో ఆ వ్యక్తిలో కలి ప్రభావం అనేటటువంటిది ఎప్పుడూ కూడా ఉంటూ ఉంటుంది. అలాగే కలి యొక్క ప్రభావము ముఖ్యంగా చెప్పాలి అని అంటే గనక డబ్బులో ఎక్కువగా ఉంటూ ఉంటుంది, ధనములో ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎప్పుడైనా కూడా చూడండి, పెద్ద పెద్ద యుద్ధాలు కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా సరే ఒక వ్యక్తి మధ్య గొడవలు రావాలన్నా, శత్రుత్వం పెరగాలన్నా ఒక స్త్రీ వల్ల పెరుగుతాయి, ఒక బంగారం వల్ల పెరుగుతాయి, ఒక డబ్బు వల్ల పెరుగుతాయి, మద్యం పానీయం వల్ల పెరిగేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అంటే అలాగే మందు తాగేటటువంటి వ్యక్తి వల్ల ఇంట్లో ఎప్పుడూ చికాకులు, ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. ఎందుకంటే మొత్తం నెగిటివ్ అంటే కలి యొక్క ప్రభావమే అలా ఉంటుందమ్మా. అంటే అంతమవడానికి అంతమవడానికి ఇంకా చాలా సమయం, దాదాపు 2074 సంవత్సరాల వరకు ఈ యొక్క కలియుగం అనేటువంటిది ఇంకా జనరేట్ అవుతూనే ఉంటుంది, ఇంకా సంతానం అవుతూనే ఉంటుంది. మనమంతా కూడా కలి పురుషులం. అందుకే ఎప్పుడైనా గమనించే ప్రతి ఒక్క మనిషి జీవితంలో ప్రతి ఒక్క మనిషికి కలి యొక్క స్వభావాలు లేకుండా ప్రపంచంలో ఏ మనిషి లేడు. కలి యొక్క స్వభావం అంటే ఏంటి? ఆశ, మోహము, కామము, వ్యామోహము, డబ్బు ఆశ, బంగారం ఆశ, ఇలా ఆస్తి, అలాగే అమ్మాయిలు, ఇలా ఏదో ఒక కలి యొక్క ప్రభావం అనేటటువంటి ప్రతి మనిషి మీద ఉండేటటువంటి లక్షణాలు ప్రతి మనిషిలో ఉంటాయి. అందుకే మనమందరం కలి పురుషులు అని చెప్పడం జరిగింది. కలి యొక్క సంతానమే మనమందరం కూడా, కలి యొక్క సంతానం కాబట్టే కలి యొక్క స్వభావము, కలి యొక్క ఏదైతే అతని యొక్క గుర్తులు ఉంటాయో ప్రతి ఒక్క మనిషిలో ఆ స్వభావం అనేటటువంటిది ఒకటో రెండో తప్పకుండా ఉండే తీరుతాయి. అలా లేకుండా కలిలో పుట్టేటటువంటి ఏ జీవరాశికి కూడా అంత ఇది లేదు. కాబట్టి ఈ కలి పురుషులలో ఎన్నో రకాలైన చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి.
కలి ఎప్పుడూ కూడా మనుషుల మధ్య వైరం పెంచుతాడు. నువ్వు మంచి వైపుకు వెళుతున్నావు అని అంటే నీకు ఆశా వ్యామోహం కల్పించి నీకేం చేస్తాడంటే మంచి వైపు వెళ్లకుండా నీలో దుష్ప్రయోజనాల్ని పెంచేస్తుంటాడు. ఆశ, కామము, మోహము, ఇష్టము, వ్యామోహం ఇవన్నీ కూడా పెంచేసి నీకు మంచి వైపుకు వెళ్లకుండా చేస్తా. అందుకే కలి పుట్టేటప్పుడు ఏమన్నాడు అని అంటే గనక ఈ మానవులందరినీ కూడా ఆశలోను, వ్యామోహంలోను, మత్తులోను, మగువ యొక్క అంటే అమ్మాయిల యొక్క వ్యామోహంలోను, ధనం ఆశలోను, పేరాశలోను అందరినీ మత్తు ముంచి తేలుస్తాను అని చెప్పి కలిపురుషుడు చెప్తాడట. అందుకే కలియుగంలో మంచి కంటే చెడే ఎక్కువగా విస్తరిస్తూ ఉంటుంది, చెడే ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఎక్కడైనా మీరు గమనించిన యావత్ ప్రపంచంలో ఎక్కడ చూసినా మంచి కంటే ఎక్కువ చెడే ప్రబలిల్లేటటువంటి అవకాశం ఉండదు. అది ఇంకా చెడు అనేటటువంటిది 20% మాత్రమే ఈ 2024 నడుతుంది. అది 100 వరకు ఎప్పుడైతే రీచ్ అవుతుందో అప్పుడు కలి యొక్క అంతం అనేటటువంటిది ప్రారంభమై కల్కి అవతారం అనేటటువంటిది భగవంతుడు దాల్చేటటువంటి రూపకల్పన దగ్గరలో ఉంది అని చెప్పు. అలానే ఇప్పుడు కల్కి అనే పేరుతో సినిమాలు కూడా అవునమ్మా. అవునవును. అయితే కల్కి అనేటటువంటి సినిమా అనేటటువంటి రిలీజ్ కాలేదు కాబట్టి దానికి, కాకపోతే ఆ పేరుకు కొంచెము ప్రాధాన్యత అనేటటువంటిది సంతరించుకునేటటువంటి సందర్భాలు సూచనలు కలిపితే, ఎందుకంటే ట్రైలర్లో కనుక చూసినట్టయితే ఈ కల్కి అనేటటువంటి సినిమాకు అందులోను చూయించేటటువంటి అమితాబ్ బచ్చన్, ట్రైలర్ రిలీజ్ అయింది కదా అందులో చూయించేటటువంటి అమితాబ్ బచ్చన్ అశ్వత్థాముడు అని చెప్పేసి, అలాగే కమల్ హాసన్ గారు ఉన్నారు, అలాగే ఎంతోమంది ప్రముఖ నటులు ఉన్నారు. అయితే సప్త చిరంజీవులలో అశ్వత్థాముడు, అలాగే ఆంజనేయుడు, అలాగే కృపుడు, అలాగే విభీషణుడు, ఇలా సప్త చిరంజీవులు కనుక చూసుకున్నట్టయితే వాళ్లకు మరణం లేకుండా ఉండేటటువంటి వాళ్ళు ఈ సప్త చిరంజీవులు. ఇప్పటికీ కూడా వాళ్ళు ఉన్నారు అనడానికి ఎన్నో రకాలైనటువంటి ఆధారాలు మన పురాణ గాథలలో, పురాణ గ్రంథాలలో ఇవ్వడం జరిగింది, దాంట్లో ఉంది, పొందుపరచడం జరిగింది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కల్కి అనేటటువంటి సినిమా గనక చూసుకుంటే అందులో కలిపురుషుడు ప్రభావం అంటే కలిపురుషుడు అంతమయ్యేటటువంటి సిచ్యువేషన్లో ఎలాంటి కథనాలు జరుగుతాయి, ఎలాంటి విధానాలు జరుగుతాయి, ఆ భగవంతుడు పరమాత్ముడి కోసం ఈ సప్త చిరంజీవులు అందరూ కూడా ఎదురు చూ, వీరు సప్త చిరంజీవులు ఊరికే కాలేదు. సప్త చిరంజీవులు ఎందుకు ఉన్నారు అని అంటే కలియుగాంతము ఎప్పుడైతే కలియుగము అంతమయ్యేటటువంటి సిచ్యువేషన్ వస్తుందో వీళ్ళ యొక్క అవసరం పరమాత్ముడికి పడుతుంది. వీళ్ళ యొక్క తీరు, వీళ్ళ యొక్క అవసరము, వీళ్ళ యొక్క శైలి పరమాత్ముడికి ఉపయోగపడుతుంది అనేటటువంటి ఒక కారణము చేత ఈ సప్త చిరంజీవులు ఇప్పటికీ కూడా భూమి మీద బ్రతికి ఉన్నారు అని చెప్పడానికి నిదర్శన మార్గాలు ఇవి. అందుకే మనకు ఈ కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్ని చూపిస్తే కనుక ఒళ్ళంతా పుళ్ళు, గాయాలు, అలాగే ఇక్కడ శిరస్సు మీద ఒక మణితో కనిపిస్తూ ఉంటాడు. అలాగే అది అంతా ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్ముడు అశ్వత్థాముడికి ఇచ్చినటువంటి శాపం వలన ఆ యొక్క అశ్వత్థాముడు ఆ రకమైనటువంటి పుళ్ళతో ఉంటాడు. అంటే అశ్వత్థాముడు ఏం చేశాడంటే కౌరవుల పక్షపాతిగా వహించి పాండవులను ఏం చేస్తున్నారు అని అంటే గనక ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టేసరికి ఆ అశ్వత్థాముడికి ఏం చేశారు అని అంటే గనక శ్రీకృష్ణుడు శాపం ఇచ్చాడు, నువ్వు కలియుగాంతం వరకు ఇలాగే ఉంటావు, ఎన్నో రకాలైనటువంటి శరీర క్షామముతో కలిగి ఉండి నీ శరీరం అంతా పుళ్ళతో, విపరీతమైనటువంటి గాయాలతో ఉంటుంది, అప్పటి వరకు నీకు మరణం సంభవించదు, నీది అకాలమైనటువంటి మరణం కాదు, నేను ఎప్పుడైతే కలియుగంలో కలికి అవతారం దాల్చి నేను ఉంటానో అప్పుడు నీ యొక్క అవతారం సమాప్తం అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకే ఇప్పటికీ అశ్వత్థాముడు కానివ్వండి, ఆంజనేయ స్వామి కానివ్వండి, విభీషణుడు కానివ్వండి, కృపాచార్యుడు కానివ్వండి, బలి కానివ్వండి, అలాగే వ్యాసుడు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇప్పటికీ కూడా బ్రతికి ఉన్నారు అనేటటువంటి సూచన పురాణ గాథగా ఇవ్వడం జరిగింది. వీళ్ళ యొక్క ఆధారము కథాకారణం చేతనే ఇప్పుడు ఉన్నటువంటి డైరెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సినిమాని ఆధారంగా రూపకల్పన చేయడం జరిగింది. అది చూస్తే కనుక ఆ ట్రైలర్ అంతా రోబోటిక్ గాను, అలాగే ఎన్నో యాక్షన్ మూవీ గాను ఉండటం జరిగింది. కానీ ఇక్కడ ఆయన ఊహించి తీసుకు అంటే కొన్ని కథల ఆధారంగా తీసుకున్నటువంటి అంశమే తప్ప ఆ కల్కి అవతార ఆ కల్కి సినిమాకు ఈ కల్కి అవతారానికి
చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది ఒక సినిమాటిక్ గా చూడాలి, ఒక సినిమా పరంగానే చూడాలి, కానీ దానికి పురాణానికి ఎప్పుడూ కూడా పొత్తు పెట్టకూడదు. ఎందుకంటే కల్కి అనేటటువంటి మూవీ ఒక రకంగా అయితే, కాకపోతే కథనం కథాపాత్రలు అనేటటువంటివి కొన్ని పురాణాల ఆధారంగా తీసుకున్నాడని చెప్పేసి ఆయనే చెప్పడం జరిగింది. ఆయన పేరు ఏందో ఉంది కదా డైరెక్టర్ పేరు, ఆయన గారు నాగశ్విన్ గారు. నాగశ్విన్ గారు ఏంటంటే ఈ కల్కి అంటే కలి ప్రభావం అంతమైపోయిన తర్వాత ఎలా ఉండబోతుంది, ఈ కలి యొక్క ప్రభావము ఆ భగవంతుడు పరమాత్ముడు ఏ రూపకంగా ఉంటాడు, ఆ పరమేశ్వరుడు శ్రీకృష్ణుడికి అలాగే ఈ యొక్క సప్త చిరంజీవులకి ఎలాంటి వరములు ఇచ్చాడు అనేటటువంటి ఎన్నో రకాలైన పురాణ గాథలు శ్రీమద్ భాగవతంలో చెప్పడం జరిగింది, మార్కండేయ పురాణంలో చెప్పడం జరిగింది. ఎన్నో రకాలైనటువంటి ఈ యొక్క విభాగాలు అనేటటువంటివి కలికి యొక్క అవతారం అనేటటువంటి కలి పురుషుడు ఎప్పుడైతే విపరీతంగా ప్రబలిలుతాడో, ఎప్పుడైతే ఇప్పటికీ మనకు 2024 అయినా సరే అన్నా చెల్లెళ్ళని చెప్పేసి అలాగే అమ్మా నాన్న అని చెప్పేసి కొన్ని బంధుత్వాలు ఉన్నాయి, ఆ బంధుత్వాలను కూడా మర్చిపోయి కామ పీడితులై కోరిక పీడితులై ఎప్పుడైతే ప్రజలందరూ విస్మరించేసి ఎప్పుడైతే తాను అని తారతమ్యం లేకుండా ఎప్పుడైతే బ్రతుకుతారో అప్పుడు కలియుగ అంతం అనేటటువంటిది పూర్తిగా అంతమైపోతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం ఈ హైట్ లో ఉన్నాం కదా, కలియుగం ఎలాగైతే ముందుకు వెళ్ళిపోతుందో అప్పుడు మనుషులందరూ కూడా మరగుజ్జులుగా ఉంటారు, ఇంత హైట్ కూడా ఉండదు, మరగుజ్జులుగా పుడుతూ ఉంటారు. కలియుగం అంతమయ్యేసరికి ఎలా ఉంటుందంటే మానవ జీవితం అంతా కూడా అల్ల కల్లులం అయిపోతూ ఉంటుంది. మనుషులకు తాను అనే భేదము, తమ అనే భేదము, కుటుంబంలో ఈ రిలేషన్షిప్స్ అనేటటువంటి భేదాలు అన్ని మర్చిపోతారు. రాబోయేటటువంటి కలియుగంలో అన్నా చెల్లెళ్ళు పెళ్లి చేసుకుంటారు, మగవాడు పెళ్లి చేసుకుంటారు, స్త్రీలు పెళ్లి చేసుకుంటారు, అలాగే ఈ యొక్క సాంసారికమైనటువంటి జీవితంలో ఒకే తల్లి గర్భంలో పుట్టినటువంటి ఇద్దరు అన్నా చెల్లెళ్ళు అక్కా చెల్లెళ్ళు ఇలా ఎంతో మంది ఒకే ఇంటికి పెళ్లి చేసుకునేటటువంటి దౌర్భాగ్య స్థితి ఏర్పడినప్పుడు ఈ కలియుగం అనేటటువంటి అంతమవ్వడం ప్రారంభమయ్యేటటువంటి దశ ఏర్పడుతుంది. అప్పుడు కలికి భగవానుడు అవతరించేటటువంటి సూచనలు అప్పుడు కనిపిస్తాయి. ఎందుకంటే ఇప్పుడు కనిపించవు, అవి వినిపించవు మనకు, ఆ దానితో ఇప్పటికి ఇలాంటి సంబంధం అయితే కనిపించడం లేదు. కాబట్టి కలికి సినిమా వేరే, ఈ కలికి భగవానుడు అవతరించేటటువంటి రూపము వేరేనమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.